అనంతపురం జిల్లా పేనుకొండ పట్టణంలో ఏపీఎస్ ఆర్టీసీ ప్రాంగణంలో నిరుపేదలకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన సయ్యద జైనబ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యం దాదాపు 2500 బస్తాలను నిరుపేదల కుటుంబాలకు ట్రస్ట్ చైర్మన్ జనాబ్ అల్హజ్ అతిక్ అహ్మద్ చేతుల మీదుగా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు మెడికల్ క్యాంపుతో పాటు టైలరింగ్ శిక్షణ ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా దేశంలోని పలు రాష్ట్రాల నిరుపేదలకు నిత్యావసర సరుకులను కులమతాలకు అతీతంగా అందించామన్నారు. ఎవరైనా సరే వారి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నిరుపేదలు ఉంటే తమకు సమాచారం అందిస్తే ఆ పేదవారికి రేషన్ కిట్లు సరఫరా చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ జనాబ్ అల్హజ్ అతిక్ అహ్మద్, ఇస్మాయిల్ ఖాన్, బాబయ్య స్వామి, దర్గా పీఠాధిపతి తాజ్ బాబా కుమారుడు నజర్ హుస్సేని పాల్గొన్నారు. వాలేకుం నమస్కారం. కర్ణాటక రాజ్యంలో సేద జైనబ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇచ్చి మానవ ఏళ్ళ గోసరమ్మ స్థాపన చేసినాము. దాని చైర్మన్లో నా పక్కలో ఉన్నారు అలీ జనాబ్ అల్హజ్ అతిక్ అహ్మద్ అనేసి, వీళ్ళే సంస్థాపకులు. దాన్ని చూస్తూ ఉండేది అంత వీళ్ళనే. సేద జైనబ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్లో మెడికల్ క్యాంప్ నడుస్తుంది, టైలరింగ్ క్లాసులు నడుస్తుంది, వేరే ఏం పేదోడికి ఏమేమి కావాలా ఆ అంతా సిస్టంలో అక్కడ పెట్టినాము. అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మానవ సేవగా శ్రమం స్థాపించిన సంఘం ఇది, సేద జైనబ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అనేసి. మీకంతా బాగా తెలిసిన COVID-19 కరోనా వైరస్ మహమ్మారి వచ్చింది. ఈ మహమ్మారి సందర్భంలో పేదోళ్ళు భోజనానికి యాదే పనిలు అయిపోద్దు, ఆ పనిలు లేక అయిపోద్దు, భోజనానికి లేక తొందర పడుతూ ఉంటారు. దాన్ని చేసి మా చైర్మన్లు, సేద జైనబ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చైర్మన్ సంస్థాపకులు, ఎవరెవరికి ఫుడ్ కిట్ కావాలా, ఏమేమి వాళ్ళకి ఔషధం ఉంది, ఔషధాలు కానీ ఇంకేమైనా కానీ ఏమి ఔషధాలు ఉంది అది ఇవ్వాలా అనేసి, ఇది దేశాద్యంత కర్ణాటక రాజ్య, తమిళనాడు, ఆంధ్ర బార్డర్స్లంతా పోయి అక్కడ ఇంకా డీసీలకి, పోలీసు ఆఫీసర్ని కాంటాక్ట్ చేసి ఏమేమి కావాలా, భోజనం కావాలన్నా, ఫుడ్ కిట్ కావాలన్నా, రేషన్ కిట్ కావాలన్నా, అక్కి కావాలన్నా, గోధి కావాలన్నా, ఏం డీటెయిల్గా అడిగి ఇప్పుడు ఇక్కడ పిన్గుండకి వచ్చిండాము. ఈ పిన్గుండలో 2.5 వేలు ఇప్పుడు అక్కి కిట్లు ఇస్తూ ఉన్నాము. ఒక కిట్లో 25 కేజీ అక్కి ఉంది. ఇదేమంటే ఇప్పుడు యాదే జాతి భేద ఏం లేదు చూడండా. ఇదంతా మా దేశంలో అందరూ ఒకరే. హిందూ సూరి కరోనా వచ్చింది, కరోనా ఎవరికైనా హిందూ ముస్లిం సిక్ అని ఏమైనా చూస్తూ ఉందా? అర్థం చేసుకోవాలా మా వాళ్ళు అందరికి. అందరూ ఒకటి. ఆకాశం ఎట్లుంది, భూమి ఎట్లుంది, నీళ్ళు ఎట్లుంది, గాడి ఎట్లుంది, రక్తం ఏం కలర్ ఉంది, యాది జాతిలే అంతా మేం చేసుకోండేది. దేవుడు ఒకడే, జాతి ఒకటే, మానవ జాతి. ఇది అర్థం చేసుకొని అందరూ చేసి ఈ పని చేస్తే మా రాజ్యము మా దేశము ఉదారకమవుతుంది. ఇప్పుడు ఏం సేద జైనబ్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ మేము ఇప్పుడు అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాము. ఎవరికైనా కావాల్సి ఉంటే ఇడీ రాజ్యాద్యంత దేశాద్యంత ఢిల్లీలో ఇస్తా ఉన్నాము, గుజరాత్లో ఇస్తూ ఉన్నాము, యూపీలో ఇస్తూ ఉన్నాము. ఎవరెవరు మాకు కాంటాక్ట్ చేస్తారో వాళ్ళకంతా మేము ఏం పేదోళ్ళు ఇప్పుడు పనిలు లేదు, దుడిమ చేసే పనిలు లేదు, తుడు లేదు, 10 రూపాయలు లేదు మా జనాలతో. ఆ పరిస్థితి వచ్చింది. దీన్ని చూసి మా చైర్మన్ సాహెబ్లు హగలు రాత్రి పనిచేస్తూ ఉన్నారు. పేదోళ్ళ గుసరా మీ ఏరియాలో ఎవరైనా ఉంటే, అట్లా పేదోళ్ళు ఉంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏం రేషన్ కిట్లు కావాలో ఏం కావాలో మేము సప్లై చేస్తాము. యాదే జాతి భేద ఏం లేదు ఇంట్లో. రెండోది మేము రిక్వెస్ట్ చేసేది